హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హిజ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే నేను యొక్క వీడియో అనేది చేస్తున్నానండి సో చాలా మంది ఏంటంటే వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి మెసేజెస్ అదే వచ్చాయండి సో వాళ్ళకైతే అమౌంట్ అనేది ఇప్పటి వరకు కూడా పడలేదు సో అలాగే చా కొంతమందికి ఏంటంటే మెసేజ్ రాలేదు అలాగే అమౌంట్ అనేది రాలేదండి సో దీనికి సంబంధించి డీటెయిల్స్ అన్ని చెప్పడానికి ఒక వీడియో అనేది చేస్తున్నానండి సో ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు చేసే లైకే నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీకి అయితే ఉంటుంది అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అలాగే ఈ అప్డేట్ గురించి చాలా మందికి అయితే తెలియదండి సో ఇన్ఫర్మేషన్ను మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి మనకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అమౌంట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది సో చాలా మందికి అయితే ఒక మెసేజ్ అయితే రావడం అయితే జరిగిందండి ఇప్పుడు చూడండి స్క్రీన్ పైన నేను చూపిస్తాను సో ఈ విధంగా ఏంటంటే మెసేజ్ అనేది రావడం అయితే జరిగింది మెసేజ్ చూసుకున్నట్లయితే ప్రియమైన అక్కా చెల్లికు వైఎస్ఆర్ చేయుత పథకం కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు మొదటి విడత మొత్తం మీ బ్యాంకు ఖాతాకు పంపడమైనది అభినందనలతో మీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఈ మెసేజ్ అయితే రావడం అయితే జరిగింది ఈ మెసేజ్ వచ్చి కూడా బ్యాంక్ ట్రాన్సాక్షన్ మెసేజ్ అనేది రాలేదండి కొంతమందికి సో కొంతమందికి ఏంటంటే ఈ మెసేజ్ తో పాటు అలాగే బ్యాంక్ ట్రాన్సాక్షన్ మెసేజ్ కూడా రావడం అయితే జరిగింది సో ఆ బ్యాంక్ ట్రాన్సాక్షన్ మెసేజ్ ఏ విధంగా ఉంటుందో నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నానండి ఈ విధంగా అయితే బ్యాంక్ ట్రాన్సాక్షన్ మెసేజ్ అయితే వస్తుందండి ఇన్నర్ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు క్రెడిటెడ్ టు యువర్ అకౌంట్ నెంబర్ అని చెప్పేసి ఈ విధంగా అయితే మనకు బ్యాంక్ నుండి ఒక మెసేజ్ అయితే రావడం అయితే జరుగుతుంది సో ఈ మెసేజ్ వచ్చినట్లయితే కనుక మీ అమౌంట్ అనేది బ్యాంక్లో క్రెడిట్ అయిపోయిందని చెప్పేసి అర్థము సో కొంతమందికి ఏంటంటే తెలుగులో మెసేజ్ అయితే వచ్చింది సో ఈ బ్యాంక్ ట్రాన్సాక్షన్ మెసేజ్ అయితే రాలేదండి సో వాళ్ళు ఏంటంటే కంగారు పడిపోతున్నారు మాకు అమౌంట్ పడలేదు సార్ మాకు మెసేజ్ వచ్చింది ఇంతవరకు అమౌంట్ పడలేదు అని చెప్పేసి చాలామంది అయితే టెన్షన్ పడుతున్నారండి సో అలాగే నాకు కూడా వచ్చిందండి తెలుగులో మెసేజ్ అయితే రావడం అయితే జరిగింది బట్ ఏంటంటే ట్రాన్సాక్షన్ మెసేజ్ అయితే రాలేదు సో నాకు కూడా కంగారు అయితే ఉంది బట్ నేను సచివాలయానికి వెళ్ళి అడిగి కనుక్కున్నానండి సో ఎందుకు ఈ విధంగా వచ్చిందని చెప్పేసి అడిగితే వాళ్ళు నా యొక్క డీటెయిల్స్ అనేది చెక్ చేసి మీకు అమౌంట్ అనేది వస్తుంది మీ పేరు అనేది అర్హుల లిస్టులో అయితే ఉంది మీకు అమౌంట్ అమౌంట్ అనేది వస్తుంది మీరు టెన్షన్ పడకండి సో తెలుగులో ఏదైతే మెసేజ్ వచ్చింది కదా ఆ మెసేజ్ వస్తే కనుక మీకు కంపల్సరీ అమౌంట్ అనేది వస్తుంది ఎందుకంటే ఇరవై లక్షల మందికి అయితే అర్హులు కాబట్టి సో ఇరవై లక్షల మందికి ఒకేసారి ట్రాన్సాక్షన్ చేయాలంటే బ్యాంకుకు అవ్వదు కాబట్టి సో ఒక్కొక్కరికి ఏంటంటే కొంత కొంతమందికి అంటే ఈ రోజు పదివేలు అనుకోండి రేపు ఇరవై వేలు సో ఈ విధంగా ఏంటంటే వాళ్ళు బ్యాంక్ వాళ్ళు ఒక టార్గెట్ అనేది పెట్టుకున్నారండి సో ఈ టార్గెట్లోనే వాళ్ళు కంప్లీట్ అయితే చేస్తారు సో ఐదు ఆరు రోజుల వరకు కూడా మీకు అమౌంట్ అనేది పడుతుంది మీరు టెన్షన్ పడకండి అని చెప్పేసి సచివాలయం అధికారులు అయితే నాకు సమాధానం అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఫ్రెండ్స్ తెలుగులో ఎవరికైతే మెసేజ్ వచ్చి ఉంటుందో చూడండి ఇక్కడ ప్రియమైన అక్కా చెల్లెలకు వైఎస్ఆర్ చేయుతో పథకం కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు మొదటి విడత మొత్తం మీ బ్యాంకు ఖాతాకు పంపించడమైనది అభినందనలతో మీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ ఎవరికైతే మెసేజ్ ఉంటుందో వాళ్లకు అమౌంట్ అనేది కంపల్సరీ అయితే వస్తుందండి సో కొంతమందికి ఏంటంటే ఈ మెసేజ్ కూడా రాలేదు అలాగే బ్యాంక్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ మెసేజ్ కూడా రాలేదండి సో వాళ్ళు కూడా కంగారు పడవలసిన అవసరం అయితే లేదండి ఎందుకంటే వాళ్ళకు సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను సచివాలయంలో అయితే కనుక్కున్నాను నిన్న వెళ్ళి సో సచివాలయంలో అధికారులు ఏమంటున్నారంటే మీ పేరు అర్హుల లిస్టులో కనుక ఉన్నట్లయితే కంపల్సరీ మీకు అమౌంట్ అనేది వస్తుంది అమౌంట్ అనేది మీకు ఎక్కడికి వెళ్ళదు మీ అమౌంట్ అనేది వస్తుంది బట్ ఏంటంటే కొంచెం లేట్ అవుతుంది ఎందుకంటే ఇరవై లక్షల మంది అర్హులు కాబట్టి సో ఆ ఇరవై లక్షల మందికి అమౌంట్ అనేది ఒకేసారి వేయరు కాబట్టి సో కొంచెం కొంచెంగా అయితే వేస్తారు అమ్మఒడి కూడా ఈ విధంగానే అయింది మీరు టెన్షన్ పడకందని చెప్పి మనకు సచివాలయంలో ఉండే అధికారులు మనకు రిప్లై అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఫ్రెండ్స్ మీకు మెసేజ్ రాలేదని మీరు ఏం టెన్షన్ పడకండి మీకు ఒకవేళ ఈ తెలుగులో మెసేజ్ వచ్చింది కదా సో ఈ విధంగా మెసేజ్ వచ్చినా కానీ మీకు అమౌంట్ అనేది పడుతుంది మెయిన్ రీజన్ ఏంటంటే మీకు అర్హుల లిస్టులో మీ పేరు ఉన్నట్లయితే మీరు టెన్షన్ పడవలసిన అవసరం అయితే లేదు కంగారు పడవలసిన అవసరం అయితే లేదు మీ అమౌంట్ అనేది ఎక్కడికి వెళ్ళదండి పడుతుంది ప్రతిరోజు మీరు అమౌంట్ అనేది ఆ అకౌంట్ బుక్ ఉంది కదా ఆ అకౌంట్ బుక్ అనేది చెక్ చేసుకోండి ఒకవేళ ఎవరికైనా గూగుల్ పే ఈ విధంగా ఉన్నట్లయితే మీరు మొబైల్లోనే చెక్ చేసుకోండి ఒకవేళ గూగుల్ పే అలాంటి ఫెసిలిటీస్ లేనట్లయితే మీరు ఏటీఎం కైనా వెళ్ళి చెక్ చేసుకోండి లేకుంటే బ్యాంకులో మీ చెక్ పాస్బుక్ కనుక ఇచ్చినట్లయితే ఆ క్యాషియర్ ఉంటారు కదా ఆయన చెక్ చెక్ చేసేసి మీకు డీటెయిల్స్ అనేది చెప్పడం అయితే జరుగుతుంది సో మీరు టెన్షన్ పడేసి మాకు అమౌంట్ రాలేదు మాకు ఏమన్నా ప్రాబ్లమా ఏంది అని చెప్పేసి మీరు టెన్షన్ పడవలసిన అవసరం అయితే లేదు సో కొంతమంది ఏమడుగుతున్నారంటే సార్ కొత్తగా అప్లై చేసుకోవచ్చా అని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారు సో ఈ వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే ఎవరైతే ఇప్పుడు అప్లై చేసుకొని అనర్హులుగా తేలుంటారో వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవచ్చు వాళ్లకు ఒక నెల నేను ఎక్స్ట్రా టైం అనేది ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది అలాగే ఎవరైనా కొత్తగా అప్లై చేసుకోవాలన్నా కానీ అప్పుడే అప్లై అయితే చేసుకోవచ్చు సో ఈ వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి మనకు ఒక నెల టైం అయితే ఇచ్చారండి బట్ ఏంటంటే ఒక నెల టైం అయితే ఇచ్చారు కదా సో ఎప్పుడు అప్లై ఎప్పుడు నుంచి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మంది అయితే అడుగుతున్నారు సో మనకు ఈ వసతి దీవెన సంబంధించి ఈ నెల ఇరవై తేదీన అమౌంట్ అనేది పడుతుందండి ఈ అమౌంట్ పడిన తర్వాత మనకు ఈ వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి మనకు వెబ్సైట్స్ అనేది ఓపెన్ అవుతాయండి తర్వాత మీరు అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయవచ్చు సచివాలయానికి వెళ్ళి సో ఫ్రెండ్స్ మీరు ఏమి టెన్షన్ పడవలసిన అవసరం లేదు మీకు మెసేజ్ రాకపోయినా మీకు అమౌంట్ అనేది వస్తుంది మెయిన్గా మీరు చూసుకోవాల్సింది మీ పేరు అర్హుల లిస్ట్లో ఉందా లేదా అదే మెయిన్ పాయింట్ మీ పేరు కనుక అర్హుల లిస్ట్లో ఉన్నట్లయితే మీకు కంపల్సరీ అమౌంట్ అనేది వస్తుందండి మీ అమౌంట్ ఎక్కడికి వెళ్ళదు సో ఎవరైనా అనర్హులుగా తేలినట్లయితే ఇప్పుడు అప్లై చేసుకొని ఎవరైనా అనర్హులుగా తేలినట్లయితే వాళ్లకు మళ్ళీ ఒక నెల మనకు గడువు అనేది ఇవ్వడం అయితే జరిగింది ఆ గడువులో మీరు అప్లై చేసుకుంటే మళ్ళీ మీకు నెక్స్ట్ మంత్ అయితే మీకు అమౌంట్ అనేది పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు మీ అకౌంట్ లో అయితే డిపాజిట్ అయితే చేస్తారు టెన్షన్ పడవలసిన అవసరం అయితే లేదు మీలాగే నేను కూడా టెన్షన్ పడి నేను సచివాలయంకి వెళ్ళి అడిగాను అడిగితే మాత్రం వాళ్ళు ఏం చెప్పారంటే మీరు టెన్షన్ పడవలసిన అవసరం అయితే లేదు మీకు అమౌంట్ అనేది వస్తుంది మీ పేరు అర్హుల లిస్టులో ఉంది మీకు కంపల్సరీ వస్తుంది మీరు టెన్షన్ తీసుకోకండి అని చెప్పేసి వాళ్ళు కూడా రిప్లై అయితే ఇవ్వడం అయితే జరిగింది మన సబ్స్క్రైబర్స్ కూడా నిన్న చాలామంది అయితే కామెంట్ చేశారండి మా సార్ మాకు అమౌంట్ రాలేదు మెసేజ్ రాలేదు మేము అకౌంట్ నెంబర్ ఇచ్చాము మాకు మెసేజ్ కూడా రాలేదు అమౌంట్ వస్తుందా రాదా అని చెప్పేసి చాలా టెన్షన్స్ అయితే పడుతున్నారు టెన్షన్ పడకండి హ్యాపీగా ఉండండి మీకు అమౌంట్ అనేది వస్తుంది ఐదు ఆరు రోజుల వరకు ఈ ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి సో ఫ్రెండ్స్ నేను యొక్క అప్డేట్ గురించి చెప్పడానికే నేను యొక్క వీడియో నేను చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి నేను చేసిన కష్టానికి ఒక లైక్ అయినా చేసుకోండి అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్